రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్రం క్షణక్షణానికి ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈరోజు విజయవాడలో ఆడియో వేడుక నిర్వహించాలన్న నేపథ్యంలో వర్మకు కోర్టు నోటీసులు వచ్చాయి. వాటి ప్రకారమే వర్మ సినిమాలో వర్గాలను సూచిస్తూ ఉన్న ఒక పాట కమ్మా కాపును సైతం తీసేశారు. ఇక ఆడియో కార్యక్రమం కోసం ఈరోజు ఉదయం వర్మ విజయవాడ చేరుకుని అక్కడ వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధ రత్నకుమారులతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు వంగవీటి అనుచరులు భారీగా తరలిరాగా వర్మ వెంట కూడా అనుచరులు ఉన్నారు. ఈ మీటింగ్ గురించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా బయట ప్రపంచానికి సమాచారం ఇస్తున్న వర్మ, ఇప్పుడే రాధ వాళ్ళ అమ్మగారితో మీటింగ్ జరిగింది కానీ అది సరిగ్గా జరగలేదు, చాలా సీరియస్, ప్రమాదకరమైన వార్నింగ్స్ వస్తున్నాయి, కానీ వేటికి నేను కాంప్రమైజ్ కాను అన్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం చూస్తుంటే ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో అనిపిస్తుంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.